సత్యనారాయణ గారు ఆర్బీఐ శ్రీ వాసుదేవరావు గారు ద ఫస్ట్ హ్యావ్ ఎన్ ఇనాగురల్ అడ్రస్ బై ద చైర్మన్ ఆఫ్ ద డిఎల్ఆర్సీ రెస్పెక్టెడ్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గౌరవ మంత్రివర్యులు ఓట్లు గవర్నర్ అదేవిధంగా ఆర్బీఐ తరఫున వచ్చిన కంట్రోలర్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్స్ వివిధ స్థాయిల్లో ఉన్న బ్రాంచ్ మేనేజర్స్ పాత్రికేయులు ప్రసార మాధ్యమాల సిబ్బంది మీ అందరికీ ఈ డిఎల్ఆర్సీ డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ మీటింగ్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ చేసుకోబోతున్న మీటింగ్ సెప్టెంబర్ 30 పూర్తి అయిన క్వార్టర్ అంటే ఇక్కడ క్వార్టర్ వైజ్ చేస్తూ ఉంటాం సాధారణంగా రివ్యూ అనేది 30 సెప్టెంబర్ క్వార్టర్స్ పూర్తి అయిన వరకు తీసుకొని దాని గురించి రివ్యూ చేయడం జరుగుతుంది. దాంట్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ అని ఒక కమిటీ ఉంటుంది, దాని మీటింగ్స్ కూడా మేము గతంలో చేసుకోవడం జరిగింది. 30 సెప్టెంబర్ వరకు ఏదైతే క్వార్టర్ ఉందో దాని క్వార్టర్ కూడా మనం డిసిసి డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఈ మధ్యన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా బ్యాంకర్స్ మనం రివ్యూ చేసినప్పుడు కొన్ని కొన్ని విషయాలు మనం గమనించాలి, తర్వాత బ్యాంకర్స్ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది గతంలో. రెండు అంశాలు చాలా ముఖ్యమైనవి. దీంట్లో ఏంటంటే వివిధ కార్పొరేషన్స్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఇచ్చే లోన్స్ గురించి, వాటి గ్రౌండింగ్ అనేది కొంత అనుకున్నంత మేరగా లేదు, సాటిస్ఫాక్టరీగా లేదు. అంటే దీని కారణం ఏంటంటే ఇక్కడ మనం శాంక్షన్ చేసి పంపిన తర్వాత కూడా బ్రాంచ్ మేనేజర్స్ క్షేత్రస్థాయిలో ఉన్న బ్రాంచ్ మేనేజర్స్
వారు ఎంత త్వరగా ఎంత క్విక్గా రెస్పాండ్ కావాలో, తర్వాత ఏ విధంగా చేయాలని కాకుండా కొన్ని కొన్నిసార్లు అనవసరంగా ప్రశ్నలు వేయడము, తర్వాత డాక్యుమెంట్స్ కూడా కావాలని అడగడం, కొంత నిర్లిప్తత అనేది కూడా ఉంది దీంట్లో. వారందరికీ మేము ప్రతిసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, కాకపోతే ఇంకా కూడా చేయవలసిన అవసరం ఉంది. ఏదైతే ప్రభుత్వం తరఫున ఈ కార్పొరేషన్ ద్వారా మనం శాంక్షన్ చేసామో వాటి గ్రౌండింగ్ అనేది ఇంకా తొందరగా కూడా చేయాలి. ఇక్కడ ఉన్న మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి ద్వారా కూడా విజ్ఞప్తి ఏంటంటే, బ్రాంచ్ మేనేజర్స్ క్షేత్రస్థాయిలో ఉన్న వారందరూ కూడా తప్పకుండా ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న లోన్ త్వరితగతిన కంప్లీట్ చేయాలి. కొంత పెండెన్సీ ఉంది, మనం డీటెయిల్గా చూసినప్పుడు ఆ డీటెయిల్స్ అజెండా వైపు ఇస్తున్నప్పుడు చర్చిద్దాం దాని గురించి. తర్వాత రెండోది అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ కూడా ప్రోగ్రెస్ కాస్త తక్కువగానే ఉంది, అది కూడా ఇంప్రూవ్ చేయవలసిన అవసరం ఉంది. ఈ ఇనీషియల్ రిమార్క్స్తో నేను ఐ వుడ్ రిక్వెస్ట్ ఎల్డిఎం గారు టు టేకప్ అజెండా పాయింట్స్. తర్వాత మనం చూస్తాము ముందు డీటెయిల్ అజెండా పాయింట్ డిస్కషన్ వచ్చినప్పుడు ఏ విషయంలో ఇక్కడ ఏ విధంగా మనకు అవసరం ఉంది, ఇంకా కూడా ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. Agenda 1 item is crop loan disbursement renewals during Kharif 19 and Rabi 19. Page number 2, sir. This in detail we have given. $269.76 crores అయింది అగేన్స్ట్ ఎ టార్గెట్ ఆఫ్ 1167.93. దట్ ఈస్ ఆన్ పేజ్ నెంబర్ 22 సార్. అనెక్స్ కింద 23% అయ్యింది సార్ ఈ వన్ మంత్లో, అక్టోబర్ నవంబర్ 2 months. Mostly Rabi season. November, December, then. Mike, please. Why the target was fixed 160 crores? That was given by late Sunday night. Right? But due to our... Court, 2% achievement. కోటి 60 లక్షలు వాళ్ళు ఇచ్చింది ఎంత? 3 లక్షలు. మరి ఎందుకు 60 లక్షలు ఫిక్స్ చేయడం ఎందుకు టార్గెట్? ఇప్పుడు అల్టిమేట్ గా రైతే కదా మా లాస్ అయ్యేది, మా టోటల్ డిస్ట్రిక్ట్ లో ఇంకా టార్గెట్ ఉంటది. మీరు డిస్బర్స్ చేయలేని బ్యాంకులకు మీరు టార్గెట్ ఫిక్స్ చేసి అల్టిమేట్ గా వేరే బ్యాంక్ లో పొందవలసిన పొందలేదు కదా. సర్వీస్ ఏరియా ఉంటుంది కదండి, మొత్తం సర్వీస్ ఏరియాలో ఉంది కదా. మీ సర్వీస్ ఏరియా సర్వీస్ ఏరియాస్ రిప్రజెంట్ చేసి మరి టార్గెట్ ఇవ్వద్దామా, మాకు మాకు సర్వీస్ ఏరియా లేదు అని మీరు రిప్రజెంట్ చేసుకోవాలి. టార్గెట్ ఇస్ ఫిక్స్ 1.6 crores. మీరు చైర్మన్ గారికి కలెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేయండి అండ్ సెండ్ ఏ కాపీ టు మీ ఆల్సో. కొత్త కస్టమర్స్ కూడా అకౌంట్స్ ఇస్తున్నామని చెప్పేసి కస్టమర్లు ఒక అవేర్నెస్ మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. బ్యాంక్స్ ఇండియా టు సర్వ్ ద ఫార్మర్స్ ఆఫ్ ఇండియా, రైట్? అది మీరు అర్థం చేసుకోవాలి. బ్యాంకులు నేషనలైజేషన్ ఎందుకు జరిగిందండి? ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి తేడా ఉన్నది అదే. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో నేషనలైజేషన్ జరిగిందే ఈ దేశంలో. మనం మీరేమో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసామని చెప్తున్నారు, ఎందుకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తారమ్మా? ఇక టార్గెట్ ఇస్ ఫిక్స్ ఫర్ 4 crores, రైట్? ఎంత మంది టార్గెట్ ఎంత ఎంత డిస్బర్స్ చేసాం? What is the target fixed to you? 4 crores. 4 crores ఎంత డిస్బర్స్ చేసారు? Is it fair on part of you? Not fair, sir.
ఎట్లా స్థాయిలో ఉన్న వాళ్ళ డిఫికల్టీస్ నేను ఇనిషియల్ రిమార్క్స్ లో చెప్పాను, అది ఈజ్ అ ట్రూ రిఫ్లెక్షన్. అండ్ సర్వీస్ ఏరియా 4 ఇయర్స్ నుంచి పనిచేస్తుంది, ఇప్పటి కూడా ఏంటంటే మాకు తెలియదు, ఓన్లీ అర్బన్ ఏరియా కంటేషన్ లొకేషన్ చెప్తున్నాడు సర్వీస్ ఏరియా కాకుండా. సిమిలర్లీ మీరు యూఆర్ నాట్ ద బ్రాంచ్ మేనేజర్, అంతకంటే హైయర్ లెవెల్ లో ఉన్నారు, మీకు టార్గెట్ ఇచ్చారు, ఆ టార్గెట్ లో ఓన్లీ చాలా తక్కువ పర్సెంటేజ్, 10% కూడా కాదు ఇప్పటి వరకు మీరు చేసింది. 10 ఇయర్స్ నుంచి మీ ఆపరేషన్ లో ఉంది, యూ షుడ్ హావ్ బీన్ డూయింగ్ దిస్. ఫోర్ పర్సెంట్ ప్రతిసారి మీటింగ్ లో, డిసిసి మీటింగ్ లో కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. హూఎవర్ ఇస్ అటెండింగ్ ది మీటింగ్, కంట్రోలర్ కానివ్వండి, సీనియర్ మేనేజర్ కానివ్వండి. సి బీయింగ్ ఇన్స్టిట్యూషన్, ఏ పార్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ, there should be a social obligation for you also. If you are located in urban area also, you have to serve. Service area ala cheyabattadi, meer serve cheyalsindi kadandi. Mana ekka nunchi raledu kadani, meer kuda ekka nunchi raledu, meer kuda gar 5 minute ekka nunchi vachiru kada, meer kuda bank manager ayinata matram manam separate kaadu kada, avuna kada, enta anyayam undadu kadandi. చూడండి అమ్మా, మీకు లేదా సర్వీస్ ఏరియా? లేదు సార్, నేను వచ్చి తీసుకున్నాను సార్, తప్పకుండా చేస్తాను సార్. నేను కూడా రెండో బ్రాంచ్ నుంచి వచ్చాను, మేము అర్బన్లో ఉన్నాము, మేము అర్బన్ బిజినెస్ చేసుకుంటాము, అసలు ఒక పార్కింగ్ సెక్టర్ అనేది లేదు అన్న ఫీలింగ్ లో ఉన్నట్టున్న, దయచేసి ఆ భావన విడనాడండి. జస్ట్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఐడియా. అత్తగారికి ఎల్డిఎం గారికి అందరు కూడా గౌరవ బ్యాంకు నుంచి వచ్చిన రిపేర్ బ్యాంకు కూడా ఒక ప్రొవిజన్ ఏంటంటే, ఒక రూల్లో మినిమం 18% ఆఫ్ లెండింగ్ ఆన్ అగ్రికల్చర్, మనం ఇచ్చే రుణాల్లో లైసెన్స్ ఇచ్చినప్పుడే జాయిన్ ప్రొవిజన్ ఆగండి. ఇది మన ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ వాడుతున్నారు కాబట్టి మన బ్రాంచ్లో ఎంత టార్గెట్ ఉన్నా, 1 కోటి రూపాయలు ఉన్నా, 4 కోట్లు ఉన్నా, 5 కోట్లు ఉన్నా, అది ఉన్నటువంటి లోనింగ్ ప్రాసెస్ లో ఉన్నటువంటి టార్గెట్. మీరు ఇచ్చే 500 కోట్లు ఇండస్ట్రీస్ కి ఇస్తే దాంట్లో మీరు ఇచ్చేది 2 కోట్లు 3 కోట్లు అగ్రికల్చర్. కాబట్టి మంత్రి గారు, నేను కోరుతా ఉన్నా ఏంటంటే, ప్రతి బ్యాంకు ఇచ్చినటువంటి ఎల్ఏం గారు ఇచ్చినటువంటి, లేకుంటే చైర్మన్ గారు ఇచ్చినటువంటి టార్గెట్స్ ఏమైతే ఉన్నాయో దానిలో పంట లేకున్న ఈ 15% కనపడేటప్పుడు ఓన్లీ తెలిసే 70% అచీవ్మెంట్ చేశారు. నేను మన ఎల్ఎం గారు మీద నేను కోరుతా ఉన్నా ఏంటంటే, మేజర్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓన్లీ 70, ఆంధ్ర బ్యాంక్ ఓన్లీ 71, సిండికేట్ బ్యాంక్ ఓన్లీ 50 60. ఒక ఓవర్సీస్ బ్యాంక్ మంత్రి గారు 92% అర్జీ చేశారు, బ్యాంక్ ఆఫ్ బరోడా 56, కార్పొరేషన్ బ్యాంక్ 66. ఇవన్నీ కూడా ప్రతిమయన్ని కూడా చాలా లో ఉన్నాయి. మరి ఇంత పంటలు ఇప్పుడు చూడండి, మరి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల బాధ పడకుండా చేయాలంటే తప్పకుండా బ్యాంకర్స్ అనేది ముందుకు రావాలి. తక్కువ వడ్డీతో ఇస్తాం కాబట్టి మరి దాంట్లో కూడా వడ్డీ దాని రైతు అంతే కదా, ఎన్ఎఫ్ వడ్డీ రైతు కూడా ఉంది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులు అయితే 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ వసూలు చేస్తారు. మనం ఫార్మ్ సెక్టార్కు క్రాప్ లోన్స్ కానీ టర్మ్ లోన్స్ కానీ మనం ఇవ్వకపోతే వచ్చినటువంటి రూల్స్ నిబంధనలకి మనం ఇవ్వంటున్నాం. ఇప్పుడు బ్యాంకులకు డబ్బులు బాగా సంపాదించుకునే సెక్టర్ చాలా ఉన్నాయి. మీకు వారు చెప్పినట్టు ఇంత లోనింగ్ లో ఇంత డెఫినెట్ గా అగ్రికల్చర్ సెక్టార్కి లోన్ చేయాలి, లెండ్ చేయాలి అని చెప్పి నిబంధన ఉన్నది. అట్లనే మన సోషల్ ఆప్లికెంట్స్ కూడా భావించాలి. దయచేసి ఇంకా మీరు ఎక్కిస్తే మీకు వెరీ హ్యాపీ. 92% చేస్తున్నాయి, కంగ్రాచులేట్ దెమ్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దట్ వెరీ వెల్, ఐ థ్యాంక్ దెమ్. అట్లా ఇప్పుడు ఇంత పెద్ద
బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, 11 బ్రాంచెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా 56% అవరేజ్ 70%. 11 బ్రాంచెస్ ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా 56% ఉన్నాడు. సిండికేట్ బ్యాంక్ కూడా 60% 15 బ్రాంచెస్. అయితే సిండికేట్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇంకా కొంచెం పికప్ చేయండి, ఎందుకంటే యూ హ్యావ్ నెట్వర్క్ కాబట్టి, యూ హ్యావ్ మోర్ బ్రాంచెస్ కాబట్టి ఇంకా కొద్దిగా పికప్ చేయండి దయచేసి. అండ్ అలహాబాద్ బ్యాంక్ ఒకటే ఉందండి మన దగ్గర, యువర్ ఆల్సో జస్ట్ 39%. అలహాబాద్ బ్యాంక్ ఎవరండి? ఎక్కడ ఉందండి మీ బ్రాంచ్? నేను రిన్వల్స్ ఏమో గవర్నమెంట్ ఏమో ఆ వేవాప్ అనేది రిన్వల్ చేయించుకో, ఇంత వర్షాలు పడి నీ చెరువులు నిండి ఇంకా పంట వేసుకుంటున్నప్పుడు ఇప్పుడు వస్తున్నారు సార్, అంటే పంట కొద్దిగా వచ్చి డబ్బులు ఇచ్చిన వాళ్ళు వస్తున్నారు సార్. ఖరీఫ్ లోనే ఉండింది కదా అట్లా పరిస్థితి. ఎడ్యుకేట్ చేస్తున్నాం సార్, చెప్తున్నాం. Why would you able to Indian Overseas Bank can do 90%, 92%? మీరు చెప్పిన ఇష్యూ అయితే అంతా యూనిఫామ్ ఉండాలి కదండి, యూనిఫామ్ లేదు. ఆ 92% ఎట్లా చేస్తున్నారు, మీరు 39% ఎట్లా చేసారు? అట్లే ఉండదు, మీరు చెప్పిన పాయింట్ యూనిఫామ్ పాయింట్ అది. ఆ టెండెన్సీ అందరు రైతులు ఉంటారు ఒకవేళ ఉండి ఉంటే. ప్లీజ్ ట్రై టు పిక్ అప్. షూర్ సార్. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఖరీఫ్ కంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రబీలో మా జేడీ గారు ఉన్నారు కదా, రబీలో కూడా మ్యాక్సిమం అవుతా ఉంది కదా, మీ ఫీల్డ్ ఏంటి? మీ మాకున్న గ్రీన్ ప్లాన్ ప్రకారం సార్ సుమారుగా ఇప్పుడు 2,50,000 ఎకరాలు. ఖరీఫ్ లో ఎంత ఉండే? ఖరీఫ్ లో 3,50,000 ఉంది. 2,250 దాకా పెట్టారు. అవును సార్. రబీ అని చెప్పి దయచేసి రబీలో పండే ఐడి కాఫీ కూడా బాగా వెళ్తున్నాం. అవును, ఇప్పుడు మరి మీరు 2.5 lakhs అన్నారు, మిగతా ఐడి కార్డ్ కూరగాయలు కానివ్వండి, ఆర్చర్డ్స్ సార్, మరి ఇక మనం ఎర్రజొన్న కానివ్వండి, పసుపు ఖరీఫ్ కానివ్వండి, మిగతా బాగ్రా సశామం నువ్వులు ఇవన్నీ వస్తాయి. ఆర్బీఐ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆర్బీఐ రిప్రజెంటేటివ్ కూడా ఉన్నారు, దాంట్లో 18% ప్రయారిటీస్ ఇస్తారు, అది కూడా కావాలి అన్ఫార్చునేట్లీ. 2017-18 ఏదైతే రబీలో వేసినటువంటి రుణాల పంపిణీ ప్రకారంగానే వేశారు, కాబట్టి మన ఖరీఫ్ లో మనకు టార్గెట్ కూడా ప్రతి బ్రాంచెస్ ఎక్కువ ఉన్నటువంటి వాటికి పెంచారు. ఆంధ్ర బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఐఓబి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ బ్రాంచెస్ ఎక్కువ ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ నెట్వర్క్ ఎక్కువ. 3% మీ ఆవరేజ్ కంటే ఫాల్ డౌన్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అగైన్ బ్రదర్, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇట్ ఈస్ జస్ట్ 4.87. ఓరియంటల్ బ్యాంక్ ఎందుకండి? ఓరియంటల్ బ్యాంక్ ఎవరండి? ఖరీఫ్ లో అవరేజ్ 70%. గోల్డ్ లోన్స్ కొన్ని ఉన్నాయి సార్, మా బ్యాంక్లో లోన్స్, వాటిల్లో ఇవి పెట్టండి దయచేసి. పుట్ యువర్ హార్ట్ ఇన్ ఇట్. పుణ్యం వస్తుంది పట్టిగా, ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు దాన్ని క్యారీ చేసేస్తున్నావు. ప్లీజ్ ట్రై. మీరు కూడా 5% ఉన్నారు రబీలో. వాళ్ళకి మరి మరి చెప్తున్నాం, మీరు సిగ్గసిసి అకౌంట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి మీరు ఇవాళ వేసండి, రేపు మీరు వచ్చి రిన్యూస్ చేసుకోండి అని. చెప్పారు
done at its own చెప్తున్నారు పోయినా వీళ్ళేమన్నా చెప్తున్నారా? మీరే బిగి చేస్తున్నారు ఎంత వందలో మీరు 60-70 చూడండి అంత కాదట లేదండి మీరు అట్లా మీరు నోట్ ఆడిపోయింది బికాస్ ఇప్పుడు 44 బ్రాంచ్లు ఉన్న ఎస్బీఐ ఉంది వాళ్ళు ఇప్పుడు 34% చేసారు మీరు 5% ఏమిటవుతుంది ఈ ప్రాబ్లమ్ వినిపాం కదా ఆయన 44 బ్రాంచ్లు ఉన్న ఎస్బీఐ లో కూడా 4-3 ఇష్యూ ఉంటది రైతులు వేవ కోసం వేట్ చేస్తున్న రైతులు ఉంటారు ఉండగా కూడా ఆన్ అండ్ ఆవరేజ్ ఇప్పుడు ఏమిటి మేక్ 34% ఇంకా చెప్పాలి లేదండి మీరు అన్ని వచ్చి మాట్లాడారు ఎస్బీఐ లో జరుగుతుంది ఆంధ్ర బ్యాంక్ లో జరుగుతుంది మీ బ్యాంక్ లో ఎందుకు లేదండి చేస్తే ఫిగర్ లేదండి అరే అక్కడ ఎట్లా వస్తుంది ఎట్లా వస్తలేదు దట్ ఈస్ వై దిస్ మీటింగ్ ఈస్ సీ మై డియర్ దట్ ఈస్ వై దిస్ మీటింగ్ ఈస్ బీయింగ్ హెల్డ్ అట్లెట్లుండదండి రాత్రి మేము ఏం చేయాలంటే కరెంట్ కాదు కదా ఎస్బీఐకి ఎందుకు వచ్చారండి ఎస్బీఐకి మీ బ్యాంక్ ఎందుకు రావట్లేదండి ఆన్సర్ మీ మరి మీటింగ్ ఎందుకండి తప్పకుండా మా ఎమ్మెల్యే సార్ కూడా ఇంటర్వ్యూ అవుతారు అట్లా కాదు అట్లా ఉంది కదా మనం టార్గెట్ మనం పక్కన చేస్తా ఉంటే అందరు కదా అనమాట చేసే వాడు కూడా పాపం వేస్ట్ అయిపోతారు చేయని వాళ్ళ మీడియాలు ఎక్కువ వస్తున్నాను దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే వీ హావ్ టు ఎన్షూర్ దెమ్ దే హావ్ టు సర్వ్ ద ఫార్మర్స్ దే ఆర్ నాట్ అదర్ గో వాళ్ళకు ఉండే సర్వీస్ ఏరియా విలేజెస్ కూడా సబ్మిట్ చేస్తారు సార్ మీకు సీనియర్ మేనేజర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా పెట్టండి కాపీలు తర్వాత డిఎం కూడా పెట్టండి దట్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ మిగతా వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేయట్లేదు దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ బ్రాంచ్ మేనేజర్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అటెండింగ్ హియర్ దిస్ వి హావ్ బీన్ ఫేసింగ్ అండ్ ఎంఫసైజింగ్ ఎవ్రీ టైమ్ ఇన్ ఎవ్రీ డిసిసి మీటింగ్ ఆల్సో ఈవెన్ అదర్వైజ్ వెన్ ఎవర్ వి ఆర్ మీటింగ్ ఫార్మల్లీ ఆర్ ఇన్ఫార్మల్లీ చూసుకుందాము ఎవరెంత చేస్తున్నారు మరి డిసెంబర్ జనవరి లో వస్తారు అని అంటున్నారు కదా మన వాళ్ళు లెట్ అస్ సీ వాట్ విల్ హ్యాపెన్ రైట్ జనవరి 28 జనవరి 25 మట్టుకు జూమ్ మీటింగ్ పెట్టుకుందాం ఇప్పటి మీటింగ్ తమని అన్నట్టు ప్రతి వారం కూడా ప్రోగ్రెస్ ఒకటి ఎల్డిఎం గారిని ఈచ్ బ్యాంక్ ఏదైతే టార్గెట్ ఉందో ఎంత అచీవ్ చేస్తున్నాం అగైన్ ద టార్గెట్ అది వీక్లీ కూడా రివ్యూ చేసి నాకు కూడా పెట్టమని చెప్పాను అది ఒక వీక్ వచ్చిన తర్వాత రాలేదు డస్ట్ పెట్టాను రెగ్యులర్లీ whichever bank is not performing then senior most official manager evaraithe unnaro vallaku kuda copy pettam anukuntunnam that we need to pursue vigorously and effectively your institutions please try to understand that aa disha aalochinchi kodiga pan cheyandi farmer sector lo kodiga pan chesi vallaku help cheyandi ani cheppi maroka sari nannu korutunna definitely evaraithe repeatedly atlaage takkalo unnaro definitely ఈ ఇష్యూ మాత్రం హై లెవెల్కి హైయర్ అథారిటీస్ కూడా తీసుకోపోబడుతుంది నేను ఊరికే ఊరుకోను
ఫస్ట్ మీటింగ్, సెకండ్ మీటింగ్లో మళ్ళీ రివ్యూ చేస్తాం. తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా మీ ఐఆర్ ఆఫీస్కి దృష్టి తీసుకోబడుతుంది, అండ్ ప్రాపర్ వేలో అన్ని విషయాలు కూడా తీసుకోబడుతుంది. అది సీరియస్గా చెప్పండి అమ్మా, మీరు కూడా చెప్పాలి. ఇప్పుడు వారు జస్ట్ చెప్పిన తర్వాత మీరు కూడా ఒకసారి మీ తరఫు కూడా చెప్పండి. లిటిల్ సార్, వాట్ వర్ రేస్డ్ బై ద ఫార్మర్స్, 28,943 క్లెయిమ్స్ వెసెటెడ్, అండ్ ఖరీఫ్ 17లో చోళమండలం ఇన్సూరెన్స్ కంపెనీ, అది కూడా ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, వేర్ దే హ్యావ్ బి సెవెన్ అగేన్స్ 35,000 వాళ్ళు సెటిల్ చేయలేదు కంపెనీ వాళ్ళు ఉన్నారు దాంతో పాటు. రవి 18,90 అరౌండ్ 4,000 క్లెయిమ్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్, రిమైనింగ్ ఆర్ యెట్ టు బి రిసీవ్డ్ సార్. You have placed it in Nizamabad? No sir, I am high company. Okay. So, it is 120% of farms. Case number 10 low, sir. Insurance company cut late. అది కావాలా నాకు? డబ్బు కట్ చేస్తున్నారు కానీ ఆ డబ్బుని మళ్ళీ ఇన్సూరెన్స్ ఏజెంట్ కి పంపించట్లేదు. సో ఇది హత్య అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫర్ దగ్గర నుంచి ఫైవ్ పర్సెంట్ అంటే ఇప్పుడు తామర కట్టాలి 1.5% ఉంటే మేము తీసుకునేది సంకూ 20% ఉంటుంది. ఆ డిఫరెన్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ సార్ యాక్చువల్లీ రిస్కీ క్రాప్ సార్, అందుకని ప్రీమియం హై కూడా. ఏం క్లెయిమ్స్? అడ్మిసిబుల్ క్లెయిమ్స్ సార్. సో అడ్మిసిబుల్ క్లెయిమ్స్ yes sir. What does it mean? I mean how much payout they have submitted adjudicated claims to the state government. ఏం చేయాలి స్టేట్ గవర్నమెంట్? స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు రిలీజ్ సబ్సిడీ సార్, స్టేట్ సబ్సిడీ అండ్ మినిమల్ సెంట్రల్ సబ్సిడీ హ్యాస్ టు కమ్ సార్. సక్కర్ నేను ఆ న్యూస్ చూడాలి మిగతా మీద అంతా పని చేస్తున్నాను. మంత్రి గారి దృష్టికి తీసుకుని 2018 అంటే 2018 క్లెయిమ్స్, 2019 ఖరీఫ్ లోపల మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రావాలి యాక్చువల్ అంతే కదా. ఒక సంవత్సరం మళ్ళీ ఖరీఫ్ స్టార్ట్ కాకముందే క్లెయిమ్స్ అది మనకు ఇవ్వాలి రైతాంగం. మరి అటువంటి మీ దగ్గర ఉన్నటువంటి ఇష్యూ మన జిల్లా మంత్రి గారు ఉన్నారు, మీరు ఎందుకు తీసుకురాలేదు? దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిందా సబ్సిడీ సమావేశానికి? ఇత్యాదిత్య విచ్చేసినటువంటి మాన్య శ్రీ మన మంత్రి వర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, ఎమ్మెల్సీలు ఇద్దరు బీదిగోడ్ గారు, సోదరు మన ఆటోర్ గారు, ఎన్డీఎం గారు, ఇంకా పెద్ద బ్యాంకర్స్, వివిధ డిపార్ట్మెంట్ చెందిన ఆఫీసర్స్ ప్లస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ నేను యాజ్ ఏ జడ్కి చైర్మన్గా ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయినా, మరి ఈరోజు ఇన్సూరెన్స్ మీద చాలా అమెండ్మెంట్ జరగడం జరిగింది. మరి ఇన్సూరెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ కాబట్టి మరి నేను కోరేది ఏంటంటే విలేజ్ యూనిట్గా తీసుకున్నప్పుడు కొంత రైతులు అక్కడ విలేజ్లో 10% క్రాప్ డ్యామేజ్ అయినప్పుడు లాస్ అవుతాము. మనం విలేజ్ యూనిట్ తీసుకున్నప్పుడు ఆ రైతు కవర్ కావడం లేదు. మరి దయచేసి నేను కోరేది ఏంటంటే ఇక్కడ మరి మంత్రి గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, మరి ఈ సమావేశం విలేజ్ యూనిట్ కాకుండా రైతు వారి యూనిట్ తీసుకుంటే బాగుంటుందని తీర్మానం చేయాలని నేను అధ్యక్షుడు మా మంత్రి గారిని కోరుతాను.
379 పెండింగ్ ఉన్నాయని మేము చూస్తున్నాం సార్. దీంట్లో బ్యాంకర్స్ లిస్ట్ ఉంది మాది ఉంది సార్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎనీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ అండ్ ద గవర్నమెంట్ షుడ్ వర్క్ ఫర్ ద పూర్. సో ఆ కాన్సెప్ట్ లో ఈ స్కీమ్స్ వస్తా ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ. బీసీ వెల్ఫేర్ లోన్స్, ఎస్సీ లోన్స్, ఎస్టీ వెల్ఫేర్ లోన్స్ అని, మైనార్టీ లోన్స్ అని. సో ఏదో ఇది ఆషామాషిగా యూసీలు ఫోటోల ఆర్టికల్ కూడా కానీ దయచేసి మీరు దీన్ని ప్రాక్టికల్ గా గ్రౌండ్ అయ్యేటట్టు అవుట్ ఆఫ్ దట్ దోస్ సెక్షన్స్ దట్ సెక్షన్ షుడ్ కమ్అట్ ఫ్రమ్ ద పార్టీ ఆ రకంగా పనిచేసేటట్టు చేయండి దయచేసి. ఎందుకంటే బికాజ్ ఐ మీన్ ద బిల్ అంత అనుకున్నంగా రావట్లేదు, ఆ సెక్షన్స్ కు ఉపయోగపడట్లేదు. ఈ స్కీమ్ శాంక్షన్స్ అవుతున్నాయి, గ్రౌండింగ్ అయితే అంత పేపర్లో, బట్ వాళ్ళ ఫ్యామిలీస్ లో గవర్నమెంట్ తెచ్చిన ఈ స్కీమ్ వల్ల వాళ్ళు గ్రౌండ్ చేసిన యూనిట్ మంచిగా నడిచేలా ఫ్యామిలీస్ లో మార్పు రావాలి, అప్పుడే ఈ స్కీమ్స్ అన్ని ఇప్పుడు అర్థం ఉంటుంది. కానీ నేను మళ్ళీ మళ్ళీ ఎందుకంటున్నా అంటే మనం కూడా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, మనం కూడా గవర్నమెంట్ నుంచి ఏదో రకంగా సపోర్ట్ తీసుకొని చదువుకోనో రీఎంబర్స్మెంట్ ఇంకా ఏదో రకంగా మీరందరూ ఈ స్టేజ్కి వచ్చారు. మన సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఏంటంటే ఇంకా ఏమైనా డిప్రెస్డ్ అండ్ సప్రెస్డ్ సెక్షన్స్ నుంచి ఎవరైనా ఉంటే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి 100% యుటిలిటీ మోడ్లో ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయండి దయచేసి. ఇప్పుడు నేను 350కి 7కి మధ్యలో ఆ గ్యాప్ ఓన్లీ యూసీస్ ఫొటోస్ అండ్ నాట్ మైండ్ అన్న అది కాదు ఇష్యూ. ఇష్యూ ఏంటంటే ఆ ఆ యూనిట్ రియల్ కూడా పనిచేయాలి, ఆ యూనిట్ రియల్గా పనిచేయాలి, ఆ ఫ్యామిలీకి లాభం జరగాలి, ఆ ఫ్యామిలీ బయటకు రావాలి, ఆ పార్టీ నుంచి బయటకు రావాలి, ఆ దృష్టిలో పనిచేయాలని చెప్పి అందరూ నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే అంత సప్రెసివ్ సెక్షన్ ఇది. వీళ్ళు బాగున్నప్పుడే సొసైటీ బాగుంటుంది, వీళ్ళు బాగాలేనప్పుడు సొసైటీ బాగుండదు. మేము మంత్రులమైనా ఎమ్మెల్యేలైనా మీరు మేనేజర్లు అయినా ఆఫీసర్లు అయినా చుట్టూతో ఈ సెక్షన్స్ బాగుంటేనే మనం కూడా బాగుంటాం. ఈ సెక్షన్స్ బాగాలేక వాళ్ళు అండర్స్లో ఉంటే సొసైటీ అండర్స్లో పడితే మనం కూడా బాగున్నాం, అదేం మంచిది కాదు. మనం ఎంత వింటా ఉన్నాం ఇన్ని ఇన్ని రకాల స్కీమ్స్, 900 యూనిట్స్ ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు, ఒక ఓన్లీ ఆంధ్ర బ్యాంక్ 900 యూనిట్స్, 900 ఫ్యామిలీస్ బయటకు రావాలి, పవర్టీ లైన్ నుంచి బయటకు రావాలి. దయచేసి అది ఆ దృష్టిలో పెట్టుకొని పనిచేయండి దయచేసి. అండ్ ఐ కంగ్రాచులేట్ సిన్స్ యూ హావ్ గ్రౌండెడ్ ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ 7, ఐ కంగ్రాచులేట్ యూ. జాగ్రత్తగా పనిచేయండి అమ్మా. ఎందుకంటే మస్ట్ మీరు ఉండాలి అటువంటి ఒక్క కేసు ఎక్కడ కూడా రావడానికి ఆస్కారం లేకుండా చేయండి దయచేసి. కావాలిస్తే మనకి చెప్పండి, ఒక ఫ్లెక్సీ పెట్టండి. మీరు రోడ్ పర్ఫెక్ట్ గా గ్రౌండ్ అవుతుంది, పర్ఫెక్ట్ ఉంటుంది అని అని మీకు అనిపిస్తే, మీరిద్దరు కలిపి మీరు ఎస్ఎస్ చేసి అనిపిస్తే ఎంకరేజ్. ఎట్టి పరిస్థితుల్లో ఇక మా బ్రాంచ్ లో అటువంటి ఉండవాళ్ళని ఇంకా చెప్పగలరు చెప్పండి దయచేసి. అది మంచి పోతుంది ప్రజల్లో, ఈ బ్యాంక్స్ మనే అన్న ఇంప్రెషన్ రావాలి. ఈ మధ్య ఆ బ్యాంక్స్ మనకి కావాలన్న అభిప్రాయం వస్తా ఉంది. మంచిది కాదు ఇది సొసైటీలో, ఈ అండర్స్ట్ వస్తున్న తర్వాత అస్సలు మంచిది కాదు. కాబట్టి ఇటువంటి ఒక్క రెండు డిసిషన్స్ కూడా బాగా చెడిపోయి వస్తుంది. జరగదనే ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు గ్రౌండింగ్ చేయలేదు, రిటర్న్ చేశారు ఒకటి ఒకటి స్టార్ట్ చేసి. తర్వాత 80% సబ్సిడీ ఉంది, ఓన్లీ 20% లోన్ కోసమే చాలా సార్లు తిరిగిపోయారు.
కాలేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి డెసిషన్ తీసుకుని 50,000 100% సబ్సిడీ తోటి ఇప్పించడం జరిగింది కదా సంవత్సరం, మీ అందరికి తెలుసు. అంటే ఇవన్నీ రీజన్స్ మన అందరికి తెలుసు, ప్రతి మీటింగ్ లో కూడా చెప్పడం జరుగుతుంది. ఈవెన్ ప్రజావాణిలో వచ్చినప్పుడు ఇండివిజువల్ బ్రాంచ్ మేనేజర్స్ కూడా త్రూ ఎల్డిఎం నేను కూడా స్వయంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే అక్కడ బ్రాంచ్ మేనేజర్స్ కటింగ్ ఎడ్జ్ ఎక్కడ ఉన్నారో క్షేత్ర స్థాయిలో, వాళ్ళు ఇక్కడ ఏమైతే చెప్తున్నామో మీరు కంట్రోలర్స్ కానీ డిప్యూటీ జిఎంస్ కానీ చెప్పేది అక్కడ వాళ్ళకు యాక్షన్ రియాలిటీ కన్వర్ట్ కావట్లేదు. దయచేసి చేయండి. ఇంతకుముందు గౌరవ మంత్రి వర్గం గారు చెప్పినట్టుగా ఈ సోషల్ అప్లికేషన్ అపార్ట్, అది కాకుండా ఈ పావర్టీ లైన్ నుంచి పైకి రావాల్సి, ముఖ్యంగా ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకు వెనుకబడిన వర్గాలు, వీటికి ఎంకరేజ్ చేయాలి, బయటకు రావడం కోసం చేయాలి. కాబట్టి నార్మల్ కంటే ఎక్కువగా మీరు సెన్సిటివిటీ ఉండాలి, వీటిందరూ కూడా తప్పకుండా చేస్తారని ఫాదర్ గ్రౌండింగ్ చెప్పారు. అందరు అడ్వరెన్స్ ఇచ్చారు సీనియర్ మేనేజర్ గ్రౌండింగ్ అయినాయి, ఆ పోర్టల్లో అప్డేట్ చేయాలి, ఎందుకంటే మీకు కూడా పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. తర్వాత గ్రౌండింగ్ కానీ ఉండేవో 31 డిసెంబర్ వరకు చేసి న్యూ ఇయర్ వాళ్ళందరికీ కూడా మనం సంతోషకరంగా ఉండేట్టు చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. 2 మంత్స్ నుంచి ఇది అసెట్ వెరిఫికేషన్ కి వచ్చినాయి సార్. ఇవన్నీ కూడా లాగిన్ లో వచ్చేస్తాయి, వచ్చిన తర్వాత అండి గ్రౌండింగ్ అయినాక డేటా షేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు లాగిన్ లో వస్తుంది సార్ వెరిఫై చేయడానికి. ఇప్పుడు వీళ్ళు ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు కదా అమ్మా, ట్రైనింగ్ సెంటర్స్ నుంచి అట్లేమన్నా ట్రైనింగ్ సెంటర్ అంటే మండల సమాఖ్యలో వాళ్ళకి శిక్షణ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము. ఇందులో లోకల్ డిమాండ్ ఉన్నటువంటి ట్రైనింగ్స్ మేము ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ ఉమెన్స్ అయితే టైలరింగ్ జూట్ బ్యాగ్ ఈ ప్లాస్టిక్ ను బ్రాండ్ చేయడం ఉన్నది కాబట్టి, తర్వాత సార్ ఇప్పుడు గౌరవ సభ్యులు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు వృత్తి పనులు కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్లంబర్ కానీ, శానిటరీ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఏసీ రిఫ్రిజిరేషన్ కానీ, సెల్ ఫోన్ సర్వీసింగ్ కానీ, ఇలాంటి వివిధ శిక్షణ కార్యక్రమాలు మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ తరఫున ఉచితంగా టైలరింగ్ నడుస్తుంది సార్. మా ఒకటే బ్యాచ్ ఉమెన్స్ 35. సుధీంద్ర బాబు సార్ నమస్కారం. సుధీర్ బాబు నమస్కారం. 61 సబ్జెక్ట్ చెప్పారు మీరు, ఇప్పుడు ఏం నడుతుంది అంటే ఒక ట్రైన్ మరి ఆయన తీసుకుంటాం సార్. ఆయన తీసుకొని వాళ్ళకి ఒకటి చెప్పు ఒక మరి ఎట్లనండి దాంట్లో ఏంటంటే సార్ శిక్షణ ఇవ్వడంతో స్కిల్ డెవలప్మెంట్ బిహేవియర్ కూడా మేము మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇండివిజువల్ గానే ఉంటుంది. ఇన్స్పెక్షన్ చేస్తారు. నేను నా పాయింట్ ఏంటంటే చైర్మన్ గారు మీరు కూడా ఇదే ఎస్సీ గ్రూప్స్ తోటే వేరే ఏం లేదు రామేశ్వరం గౌరవ కలెక్టర్ గారు రామోహన్ రావు గారికి, స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారి మూల నుండి వచ్చినటువంటి అన్ని వివిధ బ్యాంకుల రిప్రజెంటేటివ్స్ కి, అధికారులకు, మీడియా మిత్రులకు అందరికి నమస్కారం. ఈ 2-3 గంటల పాటు జరిగిన సమావేశంలో బ్యాంకుల బాధ్యత, బ్యాంకుల యొక్క విధులు ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు. చాలా కొత్తగా మాట్లాడుకోవాల్సింది కూడా పెద్దగా ఏమి ఉండదు. కాకపోతే
బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఎనీ డెమోక్రటిక్ కంట్రీలో, అట్లనే మన భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో బ్యాంకింగ్ సిస్టమ్ బిజినెస్ ఓరియంటేషన్ ఒక పక్క అయితే, ఇంకో పక్క ప్రజల కోసం పనికి వచ్చే రైతులు కావచ్చు, అట్టడిగిన వర్గాల ప్రజలు కావచ్చు, విమెన్ కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఇటువంటి సెక్షన్స్ని కూడా ఎకనామికల్గా వాళ్ళని మనం స్ట్రెంగ్తన్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ భారతదేశం ఎకనామీకి లాభం జరుగుతుంది అన్న విషయం మీకు తెలియదు కాదు. ఇట్స్ నాట్ దట్ గివ్ అండ్ టేక్ పాలసీ. బ్యాంక్ అంటే ఏదో ఇప్పుడు ఇచ్చినాం, ఇప్పుడు నాకేమొచ్చింది ఇంతవరకు, ఇది కాకుండా ఓవరాల్గా ఈ సెక్షన్స్లో వాళ్ళ దాంట్లో వాళ్ళ ఆర్థిక అభివృద్ధి జరిగితే ఇంటర్నల్గా మళ్ళీ అది భారతదేశ ఎకనామీకి లాభపడుతుంది, తద్వారా మళ్ళీ మీ బ్యాంకింగ్ సెక్టర్కి అది లాభం జరుగుతుంది. ఇట్ ఈస్ ఇండైరెక్ట్ బెనిఫిట్ టు ద బ్యాంక్స్. అట్లనే నేషనల్ ఎకనామిక్ కూడా డైరెక్ట్ ఒక ఒక యంత్రంగా ఇది పనిచేస్తారు. కాబట్టి అన్ని ప్రభుత్వాలు ఇటువంటి సెక్షన్స్కి చేయూతనివ్వాలే, ఇటువంటి సెక్షన్స్లో ఆర్థిక అభివృద్ధి జరగాలని ఇటువంటి అన్ని స్కీమ్స్ తీసుకొస్తూ ఉన్నారు. క్రాప్ లోన్స్ ఇస్తే ఆ రైతుకు ఆర్థిక సహాయం చేస్తే పంట పండించుకునే టైంలో క్రాప్ లోన్తో ఆయన పంట వేస్తాడు, పంట వేసి ఆ పంటలో ఆయనకు లాభం వస్తుంది, నేషనల్ ఎకనామీలో బిల్డింగ్ పార్ట్ అవుతుంది. అట్లనే ఉమెన్ సెక్షన్లో కూడా ఎస్ఎస్జి గ్రూప్స్ కానీ వీళ్ళందరికీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు వీళ్ళకు కూడా మనం ఎకనామికల్లీ హెల్ప్ చేయగలిగితే ఆ కుటుంబ పరిధిలో వాళ్ళు పనిచేసి ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఇంటర్నల్ నేషనల్ ఎకనామీకి ఆడవుతుంది. అట్లనే సప్రెస్డ్ వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాల పిల్లలు, ఉద్యోగాలు రాని వాళ్ళు ఉండొచ్చు, చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, అన్ఎంప్లాయిడ్ ఉండొచ్చు, అటువంటి వాళ్ళకు కూడా ఆర్థికంగా చేయూతనిస్తే వాళ్ళు సొంతంగా వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నిలదొక్కుని వారు మంచిగా అవుతూ వారు సంపాదించుకుంటూ ఆ ప్రొడక్షన్ ఆ ప్రొడక్టివిటీ ద్వారా నేషనల్ ఎకనామీ కూడా దోహదపడతారు. కాబట్టే ఇవన్నీ కూడా స్కీమ్స్ చేసేది. ఏదో మనం పేపర్ల మీద ఈ స్కీమ్స్ నడిపించద్దు దయచేసి. యు పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్, మనసు పెట్టి పనిచేయాలి దయచేసి. ఎందుకంటే ఏదో చేస్తే నేషనల్ ఎకనామిక్ బిల్ కాదు, ఇది చేస్తేనే నేషనల్ ఎకనామిక్ బిల్ అవుతుంది. బ్యాంకులు మనం స్ట్రాంగ్గా ఉండాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ మంచిగా లేకపోతే మన బ్యాంకులు మంచిగా ఉండవు. దేశ ఆర్థిక వ్యవస్థ మంచిగుంటేనే మనం బ్యాంకులు మంచిగుంటే మనం మంచిగుంటాం, మన జీతాలు వస్తే మనం మంచిగుంటాం. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే ఈ సెక్షన్స్ అందరూ కూడా బాగుపడాలి. ఈ సెక్షన్స్ బాగుపడితేనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. కాబట్టి డోంట్ గో ఏదో పేపర్లో పని అవుతుంది కదా, పేపర్లో మనం టార్గెట్స్ ఫిక్స్ చేసుకున్నాం కదా అని కాకుండా మనసు పెట్టి పనిచేయాలని మీ అందరికీ నేను మరొకసారి వినియోగిస్తున్నాను, కోరుతా ఉన్నాను. అట్లనే కొద్దిగా ప్రాక్టికల్గా కూడా ప్రాక్టికల్ అప్రోచ్ కూడా మనకు అవసరం. మీరు ఇప్పుడు రెస్పాన్సిబుల్ ప్రతి బ్యాంక్ నుంచి హెడ్ లెవెల్లో వచ్చారు, మీ కింద కూడా ఇంకా కొన్ని బ్రాంచెస్ ఉంటాయి, ఇంకా కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్లకు ఈ మీటింగ్ ద్వారా వాళ్ళకి మీరు మళ్ళీ కౌన్సిలింగ్ చేయండి. ప్రాక్టికల్గా పోవాలి, అన్నీ కూడా గ్రౌండ్ కావాలి, అవి నడవాలి, ఆ సెక్షన్స్ బాగుపడాలి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇన్వాల్వ్ చేసి ఈ మీటింగ్ పెట్టడం కూడా అదే రీజన్. రూల్స్ చెప్పడానికి మేము లేవు, రూల్స్ మీకు తెలుసు, రూల్స్ చైర్మన్ గారు చూసుకుంటారు, విధి విధానాలు అన్ని కూడా వాళ్ళు చూసుకుంటారు. కానీ ప్రజల యొక్క అక్కడ గ్రౌండ్లో నిజం కూడా వాళ్ళకి ఏం కావాలి అన్నది మాకు ప్రజాప్రతినిధులు మాకు ఎక్కువ తెలుస్తుంది కాబట్టి వారి తరఫున మేము మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మీటింగ్స్ కన్వెన్ చేయబడతాయి ప్రజాస్వామ్యంలో. కాబట్టి నేను మరొకసారి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా, మనం రెగ్యులర్ కూడా కలుసుకుందాం. ప్రజల బాధలు ఆ సెక్షన్స్ డిప్రెస్ సెక్షన్స్ వాళ్ళకి జరుగుతున్న గ్రౌండ్లో రియాలిటీ ఏం జరుగుతున్నదో డెఫినెట్గా మేము మీ దృష్టికి తీసుకొస్తాం. మీరు మనసు పెట్టి
మళ్ళొక్కసారి మనం కూడా చంద్రమూర్తికి చాలా మంది అటువంటి సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళం ఉంటాం, మనం కూడా అటువంటి బాధ పడ్డవాళ్ళమే ఉంటాం. మనకు కూడా ఒకరోజు అనిపించి ఉండవచ్చు మాకు చేతి దొరికితే బాగుంటుంది, మాకు ఒక హ్యాండ్ దొరికితే బాగుంటుంది, మేము జీవితంలో పైకస్తాము అని అనే రోజు కూడా మీకు అందరిలో ఏదో ఒక సందర్భంలో కలిగి ఉంటుంది. ఇప్పుడు ఆ చేయూతనిచ్చే స్థానంలో మీరు అందరు ఉన్నారు. ఆ వర్గాలకి చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చే స్థానంలో మీరు ఉన్నారు. భగవంతుడు మిమ్మల్ని ఆ స్థానంలో పెట్టింది కాబట్టి ఆ రకంగా ఆలోచించి వాళ్ళందరినీ కూడా మనం రియల్గా ప్రాక్టికల్గా పనిచేస్తూ ఆ సెక్షన్స్ని చేయూతనిచ్చి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా మనం సహాయపడి ఇంటర్గా మన నేషనల్ ఎకనామీని బిల్డ్ చేసుకుని మన బ్యాంకులు కూడా బాగుపరచుకునే విధంగా మనం ముందు పోవాలని చెప్పి నేను మీ అందరికీ మరొకసారి మనం చేసుకుంటూ మీటింగ్కి వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రతి వార్త ప్రజల పక్షం, ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.